हेलो एवरीबॉडी, वेलकम बैक टू माय चैनल। मीलो कोंदर की ज्युवेलरी अंटे चाला इष्टम उंडच्चु, इंकोंदर की एप्पुडो ओकसारी पेट्टुकुने एक्सेसरी लागा उंडच्चु। फर् मी ज्युवेलरी अंटे दे आर् मै मूड लिफ्टर्स, दे मेक मी फील हैप्पी अंड रेडी, अंड बोनस एंटंटे दे आल्सो मेक मी फील वेरी ब्यूटिफुल। ई रोजु ना फेवरेट एथ्निक ज्युवेलरी नेनु मीतो शेर चेसुकुंटानु, सो लेट्स गेट इंटू द वीडियो। ద వెరీ ఫస్ట్ వన్స్ ఆర్ దీస్ లిటిల్ సిల్వర్ జుమ్కీస్, మా అమ్మ జైపూర్ వెళ్ళినప్పుడు తీసుకొచ్చింది. ఇంకా బోల్డ్ అని తీసుకొచ్చింది, కానీ ఈ చిన్నవి మాత్రం నా ఫేవరెట్, నేను చాలా రెగ్యులర్గా వాడుతూ ఉంటాను. ద నెక్స్ట్ వన్స్ ఆర్ దీస్ అఫ్ఘానీ ఇయర్ రింగ్స్. ఈ ఇయర్ రింగ్స్ ఒకప్పుడు ఎంత నడిచాయో, బాగా ఫేమస్ అయిపోయాయి. ఆ టైంలో నేను ఫేస్బుక్లో స్టోర్లో కొన్నాను. చాలా చాలా ఇష్టం నాకు ఇవి. అన్ని డ్రెస్సెస్ మీదకి వెళ్తాయి బికాస్ దే ఆర్ మల్టీ కలర్డ్ అండ్ నేను బాగా ఎక్కువగా పెట్టుకుంటాను ఇవి. ఈ ఇయర్ రింగ్స్ దే ఆర్ ఫ్రమ్ తరాలి జ్యువెలరీ అండ్ నేను ఒక గివ్ అవేలో విన్నాయని ఇవి. దే ఆర్ సో బ్యూటిఫుల్, డెలికేట్ అండ్ యాక్చువల్లీ లైట్ వెయిట్, పెద్ద బరువు ఉండవు, కానీ చాలా చాలా వెల్ మేడ్. నేను నా ఛానల్లో చాలాసార్లు మాట్లాడాను తరాలి జ్యువెలరీ గురించి. ఐఎమ్ అ ఫ్యాన్ ఆఫ్ దర్ ప్రోడక్ట్స్, చాలా చాలా మంచి క్వాలిటీ ఉంటాయి. డెఫినెట్లీ చెక్అవుట్ చేయండి, కింద డిస్క్రిప్షన్ బాక్స్లో పెడతాను. ఇదివరకు ఒక వీడియోలో కూడా నేను ఈ ఇయర్ రింగ్స్ని ఎలా వేసుకున్నానో చూపించాను, ఇక్కడ పిక్చర్ పెడుతున్నాను చూడండి. ఈ నెక్స్ట్ ఇయర్ రింగ్స్ నాకు ధార్వి అని ఒక ఇన్స్టాగ్రామ్ స్టోర్, దే సెంట్ మీ దిస్ ఫర్ అ కొలాబ్. ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయంటే ఇయర్ రింగ్స్, ఆ పర్ల్స్ స్టోన్స్ చూడడానికి బాగా హెవీగా అనిపిస్తాయి, కానీ పెట్టుకుంటే చాలా లైట్ వెయిట్ ఉంది, బట్ క్వాలిటీ ఈజ్ రియలీ గుడ్. అండ్ నేను దీన్ని ఒక డ్రెస్తో, ఒక గ్రే డ్రెస్ అండ్ దుపట్టాతో స్టైల్ చేశాను, ఒక రీల్ కూడా తయారు చేశాను, ఇన్స్టాగ్రామ్లో పెట్టాను, డూ చెక్ ఇట్ అవుట్. అండ్ నేను ఫ్యూచర్లో సారీస్తో కూడా ఇది డెఫినెట్గా యూస్ చేస్తాను. పేరెంట్స్ ఏదైనా ఇస్తే అది ఆటోమేటిక్గా స్పెషల్ అయిపోతుంది కదా, మీరేమనుకుంటారు? నాకైతే ఐ లవ్ దిస్ నెక్లెస్ బికాస్ ఇట్స్ గివెన్ బై మై పేరెంట్స్, ఇట్స్ ఫ్రమ్ స్వరాస్కి. నా పెళ్ళి అయిన తర్వాత సెకండ్ ఇయర్ని బర్త్డే ఇక్కడ సెలబ్రేట్ చేసుకున్నప్పుడు నాకు గిఫ్ట్గా పంపించారు ఇండియా నుంచి, అండ్ నాకు చాలా చాలా ఇష్టము. ఎన్నో రోజులు దీన్ని దేని మీదకి వేసుకోవాలన్నా దాచిపెట్టాను, బట్ ఫైనలీ ఈ మధ్యన నేను చాలా డ్రెస్సెస్ మీదకి వీటిని పేర్ చేస్తున్నాను. అండ్ రీసెంట్గా ఒక ఈవెంట్కి ఇలాగ బ్లూ సారీ మీదకి పేర్ చేశాను. ఫైన్ జ్యువెలరీ పీసెస్ ఎన్నున్నా ఆక్సిడైజ్డ్ జ్యువెలరీ ఫైనలీ హ్యాస్ మై హార్ట్. చాలా ఇష్టం నాకు. చిన్న చిన్న జుమ్కీస్ మ్యాచింగ్గా అన్ని కలర్స్లోనూ అఫోర్డబుల్గా కొనుక్కోవచ్చు, ఎవ్రీడే వేసుకోవచ్చు క్యాజువల్గా. సో ఆ రీజన్ కోసము, అండ్ ఆల్సో దాంట్లో ఉండే బ్యూటీ, మనకి గోల్డ్లో కానీ బాగా షైనీగా ఉండే ఏ మెటీరియల్లోనూ ఆ బ్యూటీ రాదు అనిపిస్తుంది. సో నా ఎవ్రీడే గో టు ఇస్ ఆల్వేస్ దిస్ కైండ్ ఆఫ్ జ్యువెలరీ. అండ్ నేను ఇవి ఈబేలో కొన్నాను. ఒకప్పుడు తెగ కొన్నాను ఈబేలో, ఆ యూట్యూబ్ వీడియోస్ చూడడం వల్ల ఏమో చాలా అట్రాక్ట్ అయ్యేదాన్ని, ఈబే హాల్స్లో జ్యువెలరీ చూసి అవన్నీ కొనుక్కునేదాన్ని. ఈ పింక్ ఇయర్ రింగ్స్ కూడా నేను ఈబేలోనే కొనుక్కున్నాను. దే ఆర్ వెరీ వెరీ బ్యూటిఫుల్ అండ్ మంచి క్వాలిటీ ఉంటాయి, ఎంత రీజనబుల్ ప్రైస్కి ఉంటాయో. అండ్ అన్ని కలర్స్లోనూ అన్ని అవుట్ఫిట్స్కి తీసుకోవచ్చు. అండ్ దీస్ ఆర్ టెరకోటా ఇయర్ రింగ్స్. నా దగ్గర ఉన్న వన్ అండ్ ఓన్లీ టెరకోటా ఇయర్ రింగ్స్. యాక్చువల్గా నాకు ఇవి గుర్తులేవు, ఎక్కడ తీసుకున్నానో ఆర్ ఎవరైనా ఇచ్చారా, ఐ రియలీ డోంట్ రిమెంబర్, బట్ దే ఆర్ రియలీ బ్యూటిఫుల్. దిస్ నెక్లెస్ ఈజ్ ఫ్రమ్ సువితామరా డిజైన్స్. వాళ్ళది వెబ్సైట్లో చాలా చాలా మంచి కలెక్షన్ ఉంటుంది, మీరు డెఫినెట్గా వెళ్ళి చెక్అవుట్ చేయండి. నేను ఈ నెక్లెస్ని ఇండియా ప్యాకేజ్ వీడియోలో కూడా చూపించాను. కొన్ని కొన్ని ఇన్స్టాగ్రామ్ స్టోర్స్ అలాగా మనం స్క్రోల్ చేస్తుంటే దొరుకుతాయి, అండ్ దే హ్యావ్ సచ్ గుడ్ క్వాలిటీ. వాళ్ళ వెబ్సైట్లోకి వెళ్ళి చూస్తే మనకి చాలా మంచి మంచి డిజైన్స్ దొరుకుతాయి. ఈ మ్యాంగో డిజైన్ అంటే, నా ఛానల్కి మీరు ఫస్ట్ టైం కాకుండా ముందు కూడా వచ్చారంటే మీకు తెలుసు నాకు మ్యాంగో డిజైన్ అంటే చాలా ఇష్టము. ఈ నెక్లెస్ అండ్ ఇయర్ రింగ్స్ కలిపి ఒక సెట్ లాగా వచ్చాయి, అండ్ ఇది ఇంకా స్టిల్ అవైలబుల్ ఆన్ ద వెబ్సైట్ అండి. తప్పకుండా వెళ్ళి వాళ్ళ వెబ్సైట్లో చెక్అవుట్ చేయండి మీకు నచ్చితే. నేను లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో పెడతాను. ద ఫుల్ లుక్ ఇస్ లైక్ దిస్. నాకు ట్రెడిషనల్ అవుట్ఫిట్స్కి చాలా బాగుంటుంది అనిపిస్తుంది. దిస్ బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ చోకర్ నెక్లెస్ ఈజ్ ఫ్రమ్ ఫ్లాంట్ అండ్ ఫ్లేర్ ఒఫీషియల్. ఈ ఇన్స్టాగ్రామ్ స్టోర్ వాళ్ళు నాకు కొలాబరేషన్ కోసమని ఈ నెక్లెస్ అండ్ ఇయర్ రింగ్స్ పంపించారు.
కొన్ని పీసెస్ ని చూస్తే చూడగానే ఫస్ట్ టైంలోనే యుల్ జస్ట్ ఫాల్ ఇన్ లవ్ విత్ దెమ్ కదా. అలాగా ఈ నెక్లెస్ అండ్ ఇయర్ రింగ్ సెట్ నాకు చాలా నచ్చేసింది అండ్ నేను డెఫినెట్గా దీన్ని ఫ్యూచర్లో చాలా అవుట్ఫిట్స్ మీదకి స్టైల్ చేస్తాను. ఈ నెక్లెస్లో ఉన్న డీటెయిల్స్, ఆ స్టోన్ వర్క్ అండ్ ఆ పింక్ స్టోన్ ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయో. బీడ్స్ ఆర్ ఆల్సో వెరీ గుడ్ క్వాలిటీ అండ్ ఐ డోంట్ నో ఈ పీస్ ఇంకా స్టాక్లో ఉందా లేదా అని, బట్ ఫ్లాంట్ అండ్ ఫ్లేర్ ఒఫీషియల్ హ్యాస్ సమ్ అమేజింగ్ పీసెస్, యూ షుడ్ గో చెక్ ఇట్ అవుట్. లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో పెడతాను. ఈ లోటస్ నెక్లెస్ నేను ప్రీ ఆర్డర్ చేసి మరీ తీసుకున్నాను. నాకు చాలా చాలా నచ్చింది అండ్ ఇట్స్ వన్ ఆఫ్ దేర్ మోస్ట్ సోల్డ్ పీసెస్. గణేష్ కలెక్షన్స్ హ్యాస్ వెరీ గుడ్ కలెక్షన్ అండ్ నాకు ఈ నెక్లెస్తో పాటు వచ్చిన ఇయర్ రింగ్స్ కొంచెం హెవీగా అనిపించాయి. సో వాటిని నేను పెద్దగా వాడలేదు, బట్ ఈ నెక్లెస్ మాత్రం ఆ పర్ల్ డీటెయిల్ అండ్ లోటస్ ఫ్లవర్ కోసం అని స్పెషల్గా తీసుకున్నాను. సో ఐ విల్ బీ ఆల్సో స్టైలింగ్ ది ఇయర్ రింగ్స్ సమ్ టైమ్. ఇండో వెస్ట్రన్ స్టైలింగ్వి కూడా కొన్ని వీడియోస్ చేయాలనుకుంటున్నాను. మీకు ఇంట్రెస్ట్ ఉంటే definitely tell me in the comments. ఆ స్టైలింగ్ వీడియోస్లో మేబీ ఐ విల్ బీ ఏబుల్ టు షేర్ దీస్ ఇయర్ రింగ్స్ ఆల్సో, హౌ ఐ కెన్ పేర్ దెమ్ విత్ ఇండో వెస్టర్న్ అవుట్ఫిట్స్. దిస్ వన్ ఈజ్ ఎ ప్యూర్ సిల్వర్ నెక్లెస్ విత్ గోల్డ్ ప్లేటింగ్. ఈ మ్యాంగో డిజైన్ అంటే చాలా ఇష్టము అండ్ దానికే అట్రాక్ట్ అయ్యి నేను ఈ నెక్లెస్ని తీసుకున్నాను. ఇలాగా మొత్తము నెక్లెస్ అంతా మ్యాంగో పీసెస్ వచ్చినది కూడా ఉంది, బట్ నాకు ఈ రెండు మ్యాంగో పీసెస్ వచ్చినది చాలా ఎక్కువ నచ్చింది. క్విల్స్ అండ్ స్పిల్స్ అనే స్టోర్లో నేను ఫస్ట్ టైం కొంటున్నాను. అందులో నా దగ్గర సిల్వర్లో ఇయర్ రింగ్స్ ఎన్నో ఉన్నాయి, కానీ గోల్డ్ ప్లేటింగ్ అందులో సిల్వర్ నెక్లెస్ నా దగ్గర అసలు ఒకటి కూడా లేదు. సో ఇట్ వాజ్ ద ఫస్ట్ టైం పర్చేసింగ్ సంథింగ్ లైక్ దిస్, బట్ ఐ రియలీ వెంట్ ఫార్వర్డ్ అండ్ ఐ గాట్ దిస్ వన్. ఈ నెక్లెస్ ఇస్ జస్ట్ ఎవ్రీథింగ్ ఐ వాంటెడ్. ఎంత బ్యూటిఫుల్గా ఉందో, సింపుల్ ఎలిగెంట్ గ్రాండ్ అండ్ ఇట్ విల్ గో విత్ ఎవ్రీథింగ్, డ్రెస్సెస్ కానీ సారీస్ కానీ ఏది వేసుకున్నా బాగుంటుంది. సో దానికోసం అని తీసుకున్నాను. అండ్ క్విల్స్ అండ్ స్పిల్స్లో నేను కొన్ని నార్మల్ ఆర్టిఫిషియల్వి కూడా జ్యువెలరీ తీసుకున్నాను అండ్ అవి ఇండియా ప్యాకేజ్లో వచ్చాయి నాకు ఈ ఇయర్ జనవరిలో. నేను ఈవెన్ ఆ వీడియోలో కూడా చూపించాను ఇవి, ఈ స్టడ్స్ అండ్ చిన్న చిన్న ఫిష్ ఇయర్ రింగ్స్ కూడా తీసుకున్నాను. చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి అండ్ క్విల్స్ అండ్ స్పిల్స్ ఇస్ రియలీ రియలీ గుడ్. చిన్న బిజినెస్గా స్టార్ట్ అయింది అండ్ ఇట్ హ్యాస్ గెయిన్డ్ సో మచ్ ఆఫ్ పాపులారిటీ అండ్ రియలీ వర్త్ ద ప్రైస్ అండ్ ద క్వాలిటీ చాలా చాలా బాగుంటుంది. దిస్ బ్రేస్లెట్ ఈజ్ వన్ ఆఫ్ మై మోస్ట్ ఫేవరెట్ బ్రేస్లెట్స్ అండ్ నేను ఇది ఎంత ఎక్కువగా వాడతానో అస్సలు టార్నిష్ అవ్వలేదు. 2 ఇయర్స్ అయింది నేను ఇది కొని అండ్ ఐ గాట్ ఇట్ ఫ్రమ్ షీన్. షీన్ యాప్లో నేను కొన్ని అమేజింగ్ పర్చేజెస్ చేశాను. ఈ మధ్యన అస్సలు చేయట్లేదు, బట్ నేను చేసినవన్నీ కూడా దే ఆర్ సో గుడ్ అండ్ నేను ఎప్పుడు క్వాలిటీలో అసలు కాంప్రమైజ్ ఉన్నట్టు అనిపించలేదు నాకు. అండ్ ఎవ్రీథింగ్ దట్ ఐ బాట్ దేర్ ఐ వాజ్ ఆల్వేస్ హైలీ సాటిస్ఫైడ్ విత్ దెమ్. దిస్ వన్ ఈజ్ జస్ట్ $5 అండ్ నాకు ఎంత బ్యూటిఫుల్గా ఉంటుందో అది పెట్టుకుంటే, నిండుగా ఉంటుంది. ఒక్కోసారి మనం ఏదో పెద్ద మాల్లోనో పెద్ద బ్రాండ్లోనో కొంటే అవి పాడవవు అని అనుకుంటాం కదా. ఇది నేను శిల్పారామంలో కొన్నాను. ఈ ఎలిఫెంట్ బ్రేస్లెట్ ఇట్స్ ద మోస్ట్ వార్న్ బ్రేస్లెట్. నేను ఐ థింక్ 6 ఇయర్స్ అయింది ఇది కొని అండ్ ఇప్పటి వరకు ఒక చిన్న మార్క్ కూడా లేదు దీని మీద. ఎంత బ్యూటిఫుల్గా ఉంటుందో ఈ బ్రేస్లెట్. నేను చాలా యూస్ చేశాను ఈ బ్రేస్లెట్ని అండ్ ఇట్ గోస్ విత్ ఆల్ ఆఫ్ మై అవుట్ఫిట్స్. నేను ఇండిగో, వైట్, బ్లూ ఎలాంటి సూపర్ సటిల్ కలర్స్ వేసుకున్నా ఐ గో ఫర్ దిస్ బ్రేస్లెట్ అండ్ ఇట్ లుక్స్ ఆసమ్. అండ్ ఇది కూడా ఈ టార్టాయిస్ బ్రేస్లెట్ ఒకటి. దీనికైతే 2-3 లింక్స్ కూడా తీయించి మళ్ళీ టైట్ చేయించుకున్నాను. ఇది జీవీకే మాల్లో తీసుకున్నాను నేను అండ్ ఇట్స్ ఆల్సో అన్ ఆక్సిడైజ్డ్ పీస్. చాలా చాలా బాగుంటుంది, మంచి హెవీ
టార్టోయిస్ పీసెస్ అవి. ఇట్స్ నాట్ అ లైట్ వెయిట్ ఆర్ చీప్ క్వాలిటీ అలా కాదు, మంచి మెటీరియల్, చాలా మంచి క్వాలిటీ బ్రేస్లెట్. ఇది కూడా నేను ఎక్కువ వేసుకుంటాను. యు నో ద టార్టోయిసెస్ అండ్ ఫిషెస్ దే ఆర్ ఆల్ వెరీ లక్కీ. మన ఒంటి మీద వేసుకుంటే దాని జ్యువెలరీ కానీ ఆ మోటివ్స్ ఆర్ వెరీ లక్కీ అంటారు. సో ఇది నా బెస్ట్ ఫ్రెండ్ పూర్ణిమ నాకు ఇచ్చింది. నేను ఇది కూడా శిల్పారామంలో కొనిపించుకున్నాను. షీ గాట్ ఇట్ ఫర్ మీ. అండ్ దీస్ లిటిల్ థింగ్స్ మేక్ అ లాట్ ఆఫ్ డిఫరెన్స్ అండి. నాకు స్పెషల్ జ్యువెలరీ అంటే కాస్ట్లీ అవసరం లేదు. సమ్ మెమరీస్ షుడ్ బి అటాచ్డ్ విత్ ఇట్ అండ్ దిస్ హ్యాస్ లాట్ ఆఫ్ మెమరీస్. ఈ బ్యాంగిల్స్ నేను 3 కలర్స్లో తీసుకున్నాను. దే ఆర్ మిర్రర్ అండ్ స్టోన్ స్టడెడ్ బ్యాంగిల్స్. చాలా డెలికేట్గా ఉంటాయి, కానీ యాక్చువల్గా లోపల మెటల్ బ్యాంగిల్ ఉంది, దాని పైన ఇలా స్టడెడ్ అనమాట. ఇది బ్యూటిఫుల్గా ఉంటాయి. నా గో టు పీసెస్ అసలు. ఎక్కడికి వెళ్ళాలన్నా ఈ లైమ్ గ్రీన్, ఈ స్ట్రైకింగ్ ఆరెంజ్, గోల్డెన్ అన్నీ కూడా అన్ని అవుట్ఫిట్స్ మీదకి వెళ్తాయి. సో నేను చాలా ఎక్కువ వాడతాను ఈ బ్యాంగిల్స్ని. ఇట్ విల్ గో విత్ ఎనీ కైండ్ ఆఫ్ డ్రెస్ అండ్ ఈవెన్ ఫర్ ఇండో వెస్ట్రన్ అవుట్ఫిట్స్. వెస్ట్రన్ అవుట్ఫిట్స్కి కూడా ఈ బ్యాంగిల్స్ చాలా బాగుంటాయి. సింగిల్గా వేసుకుంటే బ్రేస్లెట్ లుక్ కూడా వస్తుంది. సో ఇవి నేను జనరల్ బజార్లో తీసుకున్నాను. మా అమ్మతో మొన్న లాస్ట్ టైం ఇండియా వెళ్ళినప్పుడు షాపింగ్కి వెళ్ళి అక్కడ జనరల్ బజార్లో ఇవి తీసుకున్నాను నేను. బ్యూటిఫుల్ కలర్స్, బ్యూటిఫుల్ క్వాలిటీ, అసలు ఏమి అవ్వవు వీటికి. స్ట్రీట్ షాపింగ్ ఇస్ ద బెస్ట్ షాపింగ్ అండి, ఒప్పుకుంటారా? సో అలా చూస్తూ చూస్తూ వీడియో ఎండ్కి కూడా వచ్చేసింది అనుకుంటున్నారు కదా. ఇంకా ఈ సిరీస్లో వేరే వీడియోస్ కూడా పెడతాను ఫ్యూచర్లో. డూ లెట్ మీ నో ఇఫ్ యూ లైక్ ద వీడియో. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మళ్ళీ ఒక మంచి వీడియోతో కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్.